ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే టైపింగ్ జాబ్స్ తీసుకొచ్చాను. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇంట్లోనే మీరు టైపింగ్ చేస్తూ ఒక వర్డ్ని టైప్ చేస్తే 4 రూపీస్, 100 వర్డ్స్ని టైప్ చేస్తే 400 రూపీస్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మార్కెట్లోకి ఒక న్యూ వెబ్సైట్ అయితే వచ్చిందండి, 100% జెన్యూన్ అండ్ ట్రస్టెడ్. ఎలా రిజిస్టర్ అవ్వాలి, పేమెంట్ మెథడ్ ఎలా ఉంటుంది, వర్క్ ఎలా ఉంటుంది, అన్నీ తెలుసుకుందాం. వచ్చిన మనీని మీరు డైరెక్ట్గా బ్యాంకే విత్డ్రా చేసుకోవచ్చు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి 150 లైక్స్ టార్గెట్ అయితే ఉంది, ఖచ్చితంగా ఈ విధంగా ఒక్క లైక్ ఇచ్చి 150 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ వీడియోస్ అందరికన్నా ఫస్ట్ మీకే వస్తాయి. ఇక రండి టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే టైపింగ్ జాబ్స్ తీసుకొచ్చాను, మీరు 100% మనీని ఎర్న్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, ఎవ్రీ సెకండ్ మీరు చూస్తేనే మీకు అప్పుడే అర్థమవుతుంది. ఈ విధంగా ఈ వెబ్సైట్ పేరు మనకైతే కనబడుతుంది, నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను మార్కెట్లోకి ఒక కొత్త కంపెనీ వచ్చిందని చెప్పి. అంటే మన సైడ్ ఇది కొంచెం తక్కువగా, మనకి బయట కంట్రీస్లో ఇది చాలా ఎక్కువగా అయితే యూస్ చేస్తారు. ఈ విధంగా దీని పేరు ట్రాన్స్లేటెడ్, ఈ విధంగా మనకి దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ గూగుల్, ఐబీఎం ఇలా పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళకి సంబంధించిన సర్వీస్ అయితే యూస్ చేస్తున్నారు. ఈ విధంగా కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకి కెరీర్స్ అని చెప్పి కనబడుతుంది కదా, ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేయాలండి. ఇక్కడ మనం టైప్ చేస్తూ అంటే ఇన్నుండి జాబ్ చేస్తూ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్స్ అని చెప్పి కనబడుతుంది. అంటే మనకి ఎవరు కొంతమంది డౌట్ అయితే ఉంటుంది, ఇక్కడ మనం వర్క్ చేస్తాం కదా, ఒక కంపెనీలో మనం వర్క్ చేస్తామండి, వర్క్ చేసిన అంటే అమౌంట్ ఏదైతే వస్తుందో అది ఎవ్రీ మంత్ ఎండ్ లోపల అయితే వస్తుంది. ఒక ప్రాపర్ ఎంప్లాయీకి ఎలాగుంటుందో అలాగ మనకైతే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అప్లై నౌ మీద క్లిక్ చేయాలి. అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసి రిజిస్టర్ టు కన్నీ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా సింపుల్గా దీనిలో ఫస్ట్ ఈ సైన్అప్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాము. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ మనకి ఈ విధంగా అయితే ఉంది, హాయ్ షన్నుగా వెల్కమ్ అని చెప్తున్నారు, లెట్స్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక 4 బేసిక్ స్టెప్స్ అయితే ఉంటాయండి, ఇవన్నీ మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే అంటే మేము ఆల్రెడీ ఇంతకుముందు ఇలా టైప్ చేసాము, ఈ విధంగా మీకు ఓకే అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మన ప్రిఫరెన్స్ బట్టి మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నేను దీని మీద క్లిక్ చేశాను. ఈ విధంగా మీరు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోనండి. ఈ విధంగా ఇవైతే సెలెక్ట్ చేసిన తర్వాత అంటే లాస్ట్ 12 మంత్స్లో మీరు ఎన్ని వర్డ్స్ టైప్ చేశారు, ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఇక్కడ చూడండి ట్రాన్స్లేషన్ సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మన రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయమన్నారు, ఈ విధంగా స్కిప్ ఫర్ నో మీద మనం క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా మన నేటివ్ లాంగ్వేజ్ ఏంటో వీళ్ళైతే అడుగుతున్నారు. మన నేటివ్ లాంగ్వేజ్ మనం అయితే ఇవ్వాలి, మనం హిందీ అంటే మనకి తెలుగు ఎక్కువ మంది మన తెలుగే కాబట్టి మనం తెలుగు అయితే ఇవ్వచ్చు. మీకు తెలుగుతో పాటు హిందీ వచ్చినా హిందీ ఇచ్చినా బెటర్. దీంతో ఏంటంటే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి మనకి జాబ్స్ రావడానికి, ఎందుకంటే మనకి హిందీ అనేది ఎక్కువ మాట్లాడతారు కాబట్టి. ఈ విధంగా ఐఎమ్ రెడీ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి ఫ్రమ్ అంటే ఈ లాంగ్వేజ్ నెక్స్ట్ స్టెప్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది, సెలెక్ట్ యువర్ నేటివ్ లాంగ్వేజ్ అన్నారు. అంటే మనం ఏ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, కన్ని మీద క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా చూడండి యాడ్ లాంగ్వేజ్ కాంబినేషన్స్ అన్నారు, ఐఎమ్ రెడీ అన్నారు. అంటే మీరు ఏ లాంగ్వేజ్ నుండి ఏ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తారన్నారు. ఇక్కడ ఏంటంటే మనం తెలుగు అయినా ఇవ్వచ్చు, హిందీ అయినా ఇవ్వచ్చు. నేను హిందీ అయితే ఇస్తున్నాను, మీరు కూడా ఇదే ఇవ్వడానికి ట్రై చేయండి. లేదంటే మీరు తెలుగు కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది హిందీ మాట్లాడదు కాబట్టి, హిందీ మాట్లాడతారు కాబట్టి మన కంట్రీలో మనకి జాబ్స్ రావడానికి ఇంకా ఎక్కువ అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ చూడండి మనం ఎంత ఛార్జ్ చేస్తామో వీళ్ళైతే అడుగుతున్నారు. ఈ విధంగా మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, అది డాలర్స్లోనా లేకపోతే ఎంత మనీ అని చెప్పి. ఈ విధంగా అదే ఆప్షన్ నేనైతే పెట్టాను. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సెలెక్ట్ వర్డ్స్ పర్ డే అంటే ఒక్క రోజుకి మీరు ఎన్ని వర్డ్స్ని టైప్ చేస్తారు అంటున్నారు. నేనైతే 1000 వర్డ్స్ని అయితే ఇచ్చాను, ఎందుకంటే ఈజీగా మనం అయితే 1000 వర్డ్స్ని టైప్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి మనకి ఇప్పుడు ఈ విధంగా సెలెక్ట్ 3 సబ్జెక్ట్స్ ఫీల్డ్ ఇన్ విచ్ యూ హ్యావ్ ఎక్స్పర్టైజ్ అండ్ దెన్ రిలేటెడ్ కీవర్డ్స్ టు డిస్క్రైబ్ దెమ్ అన్నారు. ఈ విధంగా మీకు నచ్చింది ఏదో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. చాలా బేసిక్ అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే నేను ఇవైతే సెలెక్ట్ చేస్తున్నాను. ఇవి సెలెక్ట్ చేసి ఏంటంటే ఇప్పుడు మనం కంటిన్యూ మీద క్లిక్ చేద్దాము. ఈ విధంగా మీరు కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఇక్కడ చూడండి ఇంగ్లీష్ నుండి హిందీకి టైప్ చేసినందుకు మనకి మనీ అయితే ఇస్తామన్నారు. ఈ విధంగా నో థ్యాంక్స్ మీద క్లిక్ చేస్తున్నాను. గ్రేట్ ప్రోగ్రెస్ అన్నారు. ఓకే, కంటిన్యూ మీద క్లిక్ చేద్దాము. ఇప్పుడు ఏంటంటే టెల్ అస్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్, అంటే మనకి ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే దాని మీద క్లిక్ చేయొచ్చు, లేదంటే స్కిప్ ఫర్ నో మీద క్లిక్ చేయొచ్చు. మీలో ఎవరన్నా జాబ్స్ కానీ చేస్తుంటే మీరు దానికి సంబంధించినది ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఈ విధంగా చూడండి
ఈ విధంగా మనకైతే చూపిస్తుందండి, విఆర్ ఆల్మోస్ట్ డన్. దీంట్లో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదే కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత ఏంటంటే కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఎప్పుడు పుట్టామా అని చెప్పి వీళ్ళైతే అడుగుతున్నారు. ఈ విధంగా ఇప్పుడు మనకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ మనం అయితే ఇవ్వాలి. ఈ విధంగా నేనైతే ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్ విచ్ కంట్రీ వేర్ యూ బోర్న్ అన్నారు. ఇప్పుడు ఏంటంటే మనం అయితే ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు కూడా ఏంటంటే ఈ ఆప్షన్స్ ఇవ్వాలని ట్రై చేయండి. దీని ద్వారా ఏంటంటే కొంచెం ప్రాబిలిటీ అయితే ఎక్కువ మనకైతే పెరుగుతుంది. ఇప్పుడు మనం ఏ సిటీలో ఉంటున్నాము అని చెప్పి వీళ్ళైతే అడుగుతున్నారు. ఓకే, సిటీ కూడా సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు సంబంధించిన ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. దీని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్తాము. చూడండి, ఈ విధంగా థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ యాజ్ ఎ ట్రాన్స్లేటర్, ఈ విధంగా లెట్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. యువర్ లాంగ్వేజ్ కాంబినేషన్స్ ఆర్ బీయింగ్ రివ్యూడ్ అన్నారు. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అది ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు ఒకసారి అయితే రివ్యూ చేసుకుంటారు. దాన్ని బట్టి మనకైతే జాబ్స్ ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్లేషన్ వర్క్ అంటే ట్రాన్స్లేషన్ టైపింగ్ మనం అయితే చేయాలి. మనం ఇందాక ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తున్నాం కదా, మనకు కావాలంటే తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే హిందీని సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని నుండి ఏంటంటే మనం అయితే ఇంగ్లీష్గా అయితే కన్వర్ట్ చేసేయాల్సి అయితే ఉంటుంది, అంటే టైప్ అయితే చేయాలి. ఈ విధంగా మీకు ఏది వచ్చినా మీరు అయితే ఇవ్వచ్చు. ఈ విధంగా యాడ్ పేమెంట్ డీటెయిల్స్ మీద ఇచ్చి మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు అయితే యాడ్ చేయొచ్చు. ఈ విధంగా ఏంటంటే మీకు కావాలంటే డైరెక్ట్గా పేపాల్ అకౌంట్ కూడా మీరు అయితే ఇవ్వచ్చు అండి, పేపాల్ ఈమెయిల్ ఐడి. ఈ విధంగా వైర్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి మన నేము, మన బ్యాంక్ నేము, మన ఐఎఫ్సి కోడు, మన షిఫ్ట్ కోడ్ ఇదైతే ఇచ్చి యాడ్ మెథడ్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. షిఫ్ట్ కోడ్ ఏం లేదు, మీకు ఏదైతే బ్యాంకులో ఉందో, ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఏదన్నా ఏరియాలో ఉంటే ఆ ఏరియా పేరు లాస్ట్లో షిఫ్ట్ కోడ్ కానీ ఇస్తే మీకు డైరెక్ట్గా చూపిస్తుంది. ఈ విధంగా మీరు షిఫ్ట్ కోడ్ కూడా యాడ్ చేస్తే డైరెక్ట్గా మనకైతే మనీ అయితే వస్తుంది. ఈ విధంగా చూడండి, అమౌంట్ అనేది మనకి ఎవ్రీ మంత్ 5 నుండి 10 డేట్ మధ్యలో మనకైతే అమౌంట్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే పేమెంట్ చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే వర్క్ అనేది ఎలా ఉంటుందంటే ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి జాబ్స్ అని చెప్పి కనబడుతుంది కదా. ఇక్కడ ఏంటంటే ఈ జాబ్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి వన్స్ మనకి కంపెనీ వాళ్ళు మన ఇందాక ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే వాళ్ళు ఒకసారి రివ్యూ చేసుకుంటారు. దాని తర్వాత ఏంటంటే మనకైతే ఇక్కడ జాబ్స్ అయితే చూపిస్తారు. ఇక్కడ నుండి మనం అయితే జాబ్ చేస్తాము, వచ్చిన మనీని ఇక్కడ నుండి మనం పేమెంట్ అయితే విత్డ్రా చేసుకుంటాము. ఫ్రెండ్స్ మీరు వెళ్ళి రివ్యూస్ కూడా చెక్ చేసుకోవచ్చు, 100% జెన్యున్ గా అయితే ఉంది. అందుకే మీకోసం ఇదైతే సజెస్ట్ చేస్తున్నాను. మీరు ఎవరైతే టైప్ చేసి మనీ ఎర్న్ చేసుకోవాలనుకున్నారో ఇది మీకు చాలా అయితే యూజ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళు ట్రై చేస్తారు మనీ ఎర్న్ చేసుకుంటారు. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ చేసుకోండి. 150 లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ వీడియోస్ మిస్ కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.